షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ కుశాల్కర్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు హిందూ వాహిని, ముస్లిం పెద్దలు, గణపతి మండప నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శాంతియుత వాతావరణంలో గణపతి నవరాత్రోత్సవాలు జరిగేలా ప్రజలు సహకరించాలని పట్టణ సీఐ నవీన్ కుమార్ కోరారు. మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదన్నారు. ఈ శాంతి కమిటీ సమావేశంలో ట్రాఫిక్ సీఐ లక్ష్మణ్ కుమార్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, విజయ్, దేవకి, పలు శాఖల అధికారులు హాజరయ్యారు. డిప్యూటీ సుమతా పోలీస్ గారు మరియు మన షాద్నగర్ పట్టణ సీఐ గారు మరియు ఇతర పోలీస్ గారు మన షాద్నగర్ పట్టణ ప్రముఖులు మరియు మీడియా సోదరులు ఎస్సీఐ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఇతర అధికారులకు అలాగే వినాయక మండప నిర్వాహకులకు మీడియా మిత్రులకు అందరికి కూడా సాయంకాలం శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా రాబో మనకు కొంచెం వీలైన దగ్గర అంటే అధికారుల సూచనలను పాటిస్తూ వీలైన దగ్గర కొంచెం జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనానికి ఏర్పాటు చేసుకోవాలి. ఇంకోటి అందరూ సోదర భావంతో ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేవు. ఇక ముందు కూడా చేసుకోమని భావిస్తున్నాను. ఎందుకంటే అలాంటి సంఘ విద్రోహ శక్తులపైన రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీరు చేయండి. డీజిల్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అలవ్ లేదు. థ్యాంక్ యూ సార్ మీ యొక్క సూచనలు సహించుకొని మంచిగా ప్రోగ్రామ్ను చూసుకునే విధంగా చేయడానికి ఈ యొక్క బీచ్ కమిటీ కానీ ఉత్సవ కమిటీ మీటింగ్లు కానీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండప నిర్వాహకులు మాట్లాడవలసిందిగా కోరడం జరుగుతుంది. ఎస్ఐలు, పోలీస్ సిబ్బందికి మరియు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను 20 డేస్ కింద వచ్చాను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దగ్గర కిషాన్నగర్. ఇప్పుడు సభాముఖంగా చాలామందికి కూడా పరిచయం అవుతాను. అయితే మీరు చెప్పొచ్చేది ఏంటంటే ట్రాఫిక్ పరంగా ముఖ్యంగా 2 విషయాలు చెప్తానండి. ఇప్పుడు సార్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలా చెప్పారు. ఈ ట్రాఫిక్ తరఫు నుంచి ఫస్ట్ టైం అనుకుంటా వచ్చి అంటే ఈ జిల్లా వారీగా మొన్న రీసెంట్గా వస్తుంది. శుభాకాంక్షలు. ఈ శాంతి సమావేశానికి హాజరైన అన్ని మత పెద్దలు, కార్పొరేటర్స్ ఇప్పుడు ఏర్పాటు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మండపాలు ఏర్పాటుకు జరిగేవాల్సిన విషయాలకు మనం మీటింగ్ పెట్టుకున్నాం. అదేవిధంగా మత సామరస్యం కూడా అతని అన్ని డిపార్ట్మెంట్స్ అందరం కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కోఆర్డినేషన్ మీటింగ్, శాంతి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో వివిధ వక్తలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా